సీతారాముల కళ్యాణాన్ని కనులారా చూసేందుకు రెండు కళ్ళు చాలవు. జానకీరాముల కళ్యాణ తలంబ్రాలు కొన్నైనా దొరికితే చాలని భక్తులు భావిస్తారు. ఈ తలంబ్రాలకు ఓ ప్రత్యేక ఉంది. ప్రత్యేకంగా పంటను పండించి గోటితో వలచి ఎంతో పవిత్రంగా తలంబ్రాలు తీసుకొస్తారు. కోటి తలంబ్రాల వేడుక కమనీయ దృశ్యం. అటు భద్రాద్రి, ఇటు ఒంటిమిట్టలో జరిగే సీతారాముల కళ్యాణ వేడుక కోసం తూర్పు గోదావరి జిల్లాలోని కోరుకొండకు చేరిన చైతన్య సంఘం సభ్యులు ఎంతో భక్తితో కోటి తలంబ్రాలు ఒలుస్తున్నారు. దాదాపు 1000 మంది ఒక్కొక్కరు 1000 ఒడ్ల చొప్పున ఒడ్లు ఒలిచి తలంబ్రాలు తయారు చేస్తున్నారు. మొత్తం కోటి తలంబ్రాలను తయారు చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బిందెలో పోసి సీతారాముల కళ్యాణానికి సిద్ధం చేయడం ఆనవాయితీగా వస్తోంది. 4 నెలల సమయం ముందు నుంచే తలంబ్రాలను తయారు చేసే పనిలో పడ్డారు జాంబావంతుడు, అగంజుడు, సుగ్రీవుడు, హనుమంతుడు. వేషాధారంలో పాటలు పాడుతూ పంట కోస్తారు. శ్రీరాముడి వేషాధారంలో ఉన్న వ్యక్తికి పంటను సమర్పిస్తారు. అలా ఆ పంటను కోసి గోటితో కోటి తలంబ్రాలు చేస్తారు. జానకీరాముల కళ్యాణానికి 400 కేజీల తలంబ్రాలను తయారు చేయడానికి ఒక దీక్ష తీసుకుంటారు. గోటితో ఒడ్లు ఒలుస్తూ కోటి తలంబ్రాలుగా చేస్తుండడంతో గోటి తలంబ్రాలుగా కూడా పేరుంది. తెలుగు రాష్ట్రాల్లో భద్రాద్రి రాముడు, ఒంటిమిట్ట రాముల కళ్యాణానికి తలంబ్రాలు చేస్తున్న తాము అదృష్టవంతులమని చెప్తున్నారు. రామనామాన్ని అందరిలోకి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చైతన్య సంఘం భక్తులు చెబుతుండడం విశేషం. శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా 7 కోటి తలంబ్రాల జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించి కోటి తలంబ్రాలు తయారు చేయడానికి అవసరమైన 400 కేజీల ధాన్యాన్ని గోకవర మండలం అచ్యుతాపురం గ్రామంలో ప్రత్యేకించి రామనామ ధ్యానంతో పంట పండించి ఈరోజు రాజమండ్రి మన పుష్కర్ ఘాట్ దగ్గర తీసుకుని వచ్చి భక్తులందరూ కూడా ఒడ్లు వలుపు శ్రీరాముని పిలుపు అనేటువంటి నినాదంతో శ్రీరామ శ్రీరామండి రామనామస్మరణతో ఒడ్లు వలుపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 15వ తేదీన జరిగేటువంటి సీతారాముల కళ్యాణానికి, అలాగే 20వ తారీఖున ఒంటిమెట్లో జరిగేటువంటి కోదండరాముల కళ్యాణానికి అవసరమైనటువంటి కోటి తలంబ్రాలు ఒలుపు కార్యక్రమం ఈరోజు భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు. శ్రీరామనామమే జయం, మానవ జాతికి నిర్వచనమే శ్రీరాముడై ఉన్నాడని తెలియజేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించి అందరిలో శ్రీరామనామాన్ని ప్రారంభిస్తున్నాం.